Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు రాత్రి అనేది ఉండని ప్రాంతం ఏదో తెలుసా? రాత్రి పగలు అనేది సర్వసాధారణంగా ఈ కాల చక్రంలో కొనసాగుతూ ఉంటుంది. ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు కనిపిస్తూ ఉంటారు. కానీ రాత్రి అనేది లేని ఓ ప్రాంతం కూడా ఉంది. అక్కడ ఎప్పుడూ పగలే ఉంటుంది. అంటే రాత్రి అయినా చీకటే ఉండదు, అంతా సూర్యుడి వెదజల్లే కిరణాల వెలిగే. అదేంటి రాత్రి అంటున్నారు? రాత్రి సమయంలో సూర్యుడు ఎందుకుంటాడు? చంద్రుడు కదా ఉంటాడు అనుకోవచ్చు. కానీ అదే ఈ అనంత విశ్వంలోనే ఎన్నో వింతల్లో అది కూడా ఒకటి. ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు ఆలవాలంగా విలసిల్లుతోంది. ఒక్కో ప్రాంతంలో వింతలు, మరెన్నో విశేషాలు, భిన్నమైన వాతావరణం, విభిన్నమైన వైవిధ్యం, విశేషాలు ఉన్నాయి. అటువంటి ఓ వింత కలిగిన ప్రదేశం అది. అక్కడ రాత్రి అనేదే ఉండదు, అంతా పగలే. అర్ధరాత్రి సమయం అయితే అవుతుంది గాని సూర్యుడే కనిపిస్తాడు, చంద్రుడు కాదు. సూర్యుడే ఉంటాడంటే పగలే కదా. అంటే అక్కడ రోజుకు 24 గంటలు సూర్యుడే కనిపిస్తాడు. ఆ అరుదైన అద్భుతమైన ప్రదేశం నార్వే దేశంలో ఉంది. సాధారణంగా ఒక రోజుకు 24 గంటలైతే అందులో దాదాపు సగం పగలు, మిగతాది రాత్రి ఉంటుంది. ఇలా పగలు రాత్రులు సమానంగా ఉంటేనే ఈ విశ్వం సక్రమంగా ముందుకు సాగుతుంది. ఈ కాలచక్రంలోనే ఈ అనంత ప్రాణి కోటి మనుగడ సాగిస్తోంది. కానీ రోజులో కేవలం 40 నిమిషాలు మాత్రమే రాత్రి సమయం ఉండే ప్రదేశం ఈ భూమిపైనే ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. నార్వే దేశంలో రాత్రి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సూర్యుడు రాత్రి 12 గంటల 43 నిమిషాలకు అస్తమిస్తాడు. మళ్ళీ కేవలం 40 నిమిషాల తర్వాతే తిరిగి ఉదయిస్తాడు. ఇలాగైతే ఎలా అనే పెద్ద డౌట్ రానే వస్తుంది. కానీ సంవత్సరం అంతా అలా ఉండదు. వేసవి సమయంలో దాదాపు 2.5 నెలలు ఈ దేశంలో వాతావరణం ఇలా వింతగానే ఉంటుంది. అందుకే నార్వేను కంట్రీ ఆఫ్ మిడ్నైట్ సన్ అని పిలుస్తూ ఉంటారు. ఆర్కిటిక్ పరిధిలోకి వచ్చే నార్వేలో మే నుంచి జూలై మధ్యలో సుమారు 76 రోజుల పాటు సూర్యుడు ఇలా ఎక్కువసేపు ఉంటాడు. ఇదే దేశంలోని మరో నగరంలోని ప్రజలు గత 100 ఏళ్లుగా సూర్యుడిని చూడట్లేదట. దీనికి మరో వింత అయితే కాదు, దీనికి కారణం ఆ నగరం చుట్టూ పర్వతాలే ఉంటాయి. నగరాన్ని పర్వతాలతో దిగ్బంధనం చేసినట్లుగా భలే వింతగా ఉంటుంది.